స్కిన్ కేర్ ఎలా చేయాలో అర్థం కావట్లేదా ఏ విధంగా స్కిన్ కేర్ మొదలెట్టాలో అర్థం కావట్లేదా స్కిన్ కేర్ మనం చేస్తుంది కరెక్టేనా మన స్కిన్ ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నామా మనకి స్కిన్ ఫిట్నెస్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనే దాని గురించి అని చాలా సందేహాలు ఉంటాయి చాలా మందికి ఎన్నో లక్షలాది మందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి కాబట్టి వాటిని క్లియర్ చేయడానికనే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నానండి నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్ లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను చాలా మందికి స్కిన్ కేర్ అనేది పరిచయం ఉండదండి అసలుకి స్కిన్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా మనము మార్చుకోవాలి అసలుకి చేస్తుంది కరెక్ట్ అయినా పద్ధతి అని చాలా మందికి సందేహాలు ఉంటాయి ఏదో క్రీమ్ ఉంది అలా పెట్టేస్తున్నాం అలా అడపదడపగా తీసుకున్నాం పెట్టుకున్నాం ఆన్లైన్ లో సీరమ్స్ దొరికినాయి పెట్టుకున్నాం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఇది కరెక్ట్ అయినా మనం చేస్తుంది సరిపోతుందా అని చాలా మందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి మనకి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే అండి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలా ఇంపార్టెంట్ మనకి స్కిన్ కేర్ అనేది స్కిన్ ఫిట్నెస్ కి చాలా ఇంపార్టెంట్ మనకి ఎలా అయితే ఆరోగ్యానికి మన మజిల్స్ కండరాలు ఎముకలు ఇవన్నీ ఒక భాగం లాగా ఉంటుందో గుండెకి మనం కార్డియాక్సైజెస్ ఎలా చేస్తాము బ్రెయిన్ కి మెడిటేషన్ ఎలా చేస్తాము స్కిన్ కి కూడా స్కిన్ యోగా ఫిట్నెస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది స్కిన్ యోగా అని అంటే మనకి మంచిగా మెడిటేషన్ చేసుకొని లాఫింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని గ్లోయింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని చేయాలన్నమాట అలానే మనకి స్కిన్ కేర్ కి మనం ఎలా సన్ స్క్రీన్స్ మాయిశ్చరైజర్స్ ఫేస్ వాషెస్ సీరమ్స్ ఎలాంటివి యూస్ చేయాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్ యూసేజ్ అండి సన్ స్క్రీన్ అనేది మనం ఎప్పుడెప్పుడు పెట్టాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు సన్ స్క్రీన్స్ అనేటివి ఉదయం తొమ్మిది గంటలకి పదకొండు గంటలకి మూడు గంటలకి అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలానే మనకి సన్ స్క్రీన్స్ అనేటివి మేము ఇంట్లోనే పని చేయటం ఉంటుంది కదండి వంటగదిలో పని చేస్తూ ఉంటాం కదండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు వంటగదిలో పని చేస్తున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఉదయం లేవంగానే ముఖం కడుకున్నాక మీరు తుడుచుకున్నాక సన్ స్క్రీన్స్ అనేది ఏడు గంటలకే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు అలా చేయాలి అని అంటే మన వంటగదిలో మనకి వాస్తు ప్రకారంగా కట్టుకుంటాం కదండి అలా వాస్తు ప్రకారంగా ఉన్న దాంట్లో మనకి మెయిన్ కావాల్సింది వాస్తులో సన్ లైట్ అలానే గాలి సో ఈ విధంగా చూస్తారు కాబట్టి సన్ లైట్ అనేది ఫస్ట్ కిరణాలు మనకి కిచెన్ లోనే పడుతుంది సో మనకి చుట్టూరా ఎన్ని ఫ్లాట్స్ ఉన్నా అది డీప్ ఎంత మనకి విండోస్ లోకి ఎండలు రావు అని అంటే కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది సన్ లైట్ అనేది ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతూ వస్తూ ఉంటుందండి మనకి దాంట్లో హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ వస్తే సరిపోతుంది విజిబుల్ లైట్ అనే కాదు ఇప్పుడు సూర్యోదయం అనేది తూర్పున విధయిస్తారు కానీ వెలుతురు అనేది పశ్చిమలో ఉన్న రూమ్ లో కూడా వెలుతురు వస్తుంది ఎందుకు వస్తుంది సన్ లైట్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అలా అని నాలుగు గోడల మధ్యలో ఉండాలని కాదండి మీ పనులు మీరు చేసుకుంటూ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలనే దాని గురించి అని చెప్తున్నాను నేను నాలుగు గోడల మధ్యలో ఉండి సడన్గా సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతే అది కూడా స్కిన్కి డ్యామేజ్ అవుతుందనమాట స్కిన్ కండిషనింగ్ అనేది మంచిగా ఉండాలి మంచిగా బెనిఫిట్ కావాలి ఓన్లీ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మనకి సన్లైట్ నుంచే ఎక్స్పోజర్ కాకుండా యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్షన్ కావటానికని సన్ స్క్రీన్స్ వాడతాం సన్ స్క్రీన్స్ అనేటిది ఉదయం పూట పెట్టుకొని మళ్ళీ స్నానం చేసిన తర్వాత మళ్ళీ పెట్టుకొని మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళారు అని అంటే మధ్యాహ్నం ఒక పూట చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటే ఉదయం పూట ఒకసారి వంటగదిలో వెళ్తున్నప్పుడు లేక తర్వాత మళ్ళీ మీరు స్నానం చేసినాక ఒకసారి పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటున్నారు బయటికి వెళ్ళట్లేదు ఎక్కడా అని అంటే ఒక పూట పెట్టినా సరిపోతుంది కానీ బయటికి వెళ్తున్నారని అంటే మాత్రం బాల్కనీలో కానీ పెరట్లో కానీ ఎక్కడైనా కానీ మీరు వెళ్తున్నారని అంటే సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట సన్ స్క్రీన్స్ అనేది ఫోర్ ఫింగర్ టిప్ యూనిట్స్ అండి నా ఛానల్కి వచ్చి మీరు నా పాత వీడియోస్లో ఎత్తుకుతే పాపులర్ వీడియోస్లో దాంట్లో ఉంటుందండి సన్ స్క్రీన్స్ ఎలా యూస్ చేయాలని చెప్పేసి అలా మనం యూస్ చేసుకోవాలండి సన్ స్క్రీన్లో మనకి నాలుగు ఫింగర్ టిప్ యూనిట్స్ ఉంటాయండి ఇక్కడ గోరు దగ్గర నుంచి మనకు ఫస్ట్ గీత దగ్గర ఉన్న దగ్గర అక్కడ మనకి వన్ ఫింగర్ టిప్ యూనిట్ అని ఉంటుంది ఇక్కడ సెకండ్ ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు థర్డ్ ఫింగర్ టిప్ యూనిట్ ఫోర్త్ ఫింగర్ టిప్ యూనిట్ అని ఉంటుంది సో ఇలా ఫోర్ ఫింగర్ టిప్ యూనిట్స్ తీసుకుంటే టూ గ్రామ్స్ ఆఫ్ సన్ స్క్రీన్ అంటే టూ ఎంఎల్ ఆఫ్ సన్ స్క్రీన్ అవుతుంది అనమాట ఆ విధంగా అప్లై చేసుకోవాలి అప్పుడు మన చర్మానికి అప్లై చేసుకుంటే అదొక స్ట్రాంగ్ కవచంగులగా మారి దానితోటి మనకి పిగ్మెంటేషన్ రాకుండా దుమ్ము ధూళి రాకుండా దానితోటి ఉంటుంది అనమాట సో మనకి ఏంటంటే చర్మం పైన అక్కడ అదంతా ఉండటం వల్ల మనకి మంచి ప్రొటెక్షన్ అనేది బాగా ఉంటుంది దీంతో మనకి బెనిఫిట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటుంది చర్మంలో మనకి ఈ సన్ స్క్రీన్ ఇంత భాగంలో పెట్టుకుంటే జిడ్డుగా అయిపోతుంది నల్లగా అయిపోతుంది అని చాలా మంది అంటారు నా అడ్వైజ్ ఏంటంటే అండి మీరు వాష్ చేసుకున్నాక మీకు జిడ్డుగా లేకుండా ఉండటం అలానే వాష్ చేసుకున్నాక మీకు స్కిన్ డల్ గా ఉండకుండా ఉండటం నలుపుగా ఉండకుండా ఉండి ఫ్రెష్ గా స్కిన్ ఉందనంటే సన్ తన పని తను చేస్తున్నట్ట సన్ స్క్రీన్ ని ఈ విధంగా చూస్ చేసుకొని మొటిమలు రాకుండా అలానే మీకు నలుపు రాకుండా అలర్జీ రాకుండా ఉండాలి దీనే మనం నానో ఎన్కాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అని అంటాం ఈ నానో ఎన్కాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేది మనం మంచిగా వాడుతూ ఉంటే మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తాయి ఇవి ఎలాంటివి యూస్ చేయాలి ఎలా మన చర్మానికి నప్పుతుంది అని అంటే మీరు మా దగ్గరకు వస్తే నేను మీ చర్మాన్ని చూసి దానికి తగ్గట్టుగా సన్ స్క్రీన్స్ అనేటివి ఇస్తానండి ఈ విధంగా మనం వాడుకుంటూ ఉంటే బెనిఫిట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అలానే మాయిశ్చరైజర్స్ కూడా ఇంపార్టెంట్ అండి రాత్రిపూట మాయిశ్చరైజర్ అనేది పెట్టి స్కిన్ డ్యామేజ్ అయిన దానికి మనము రిపేర్ రికవరీ ప్రాసెస్ అనేది ఎయిడ్ చేయాలన్నమాట ఎలాంటి మాయిశ్చరైజర్స్ ఉండాలంటే హైలూరానిక్ యాసిడ్ సెరమైడ్స్ బేస్డ్ ఉన్న మాయిశ్చరైజర్స్ బాగా యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది మాయిశ్చరైజర్స్ ఉదయం పూట పెట్టి దాని మీద సన్ స్క్రీన్ పెట్టాలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు మీది స్కిన్ డ్రై ఉంది అని అంటే దానికి తగ్గట్టుగా మీరు మాయిశ్చరైజర్ పెట్టి దాని మీద మీకు ఇది పెట్టవచ్చు అనమాట సన్ స్క్రీన్ అయితే మాయిశ్చరైజర్స్ లో మీరు ఇది కూడా చూసుకోవాలండి కొమిడోజెనిక్ నాన్ కొమిడోజెనిక్ మాశ్చరైజర్స్ అనేది చూసుకోవాలి కొమిడోజెనిక్ అని అంటే పింపుల్స్ వస్తూ ఉంటాయి మాయిశ్చరైజర్స్ తోటి అలా నాన్ కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్స్ అనేది మన స్కిన్ కి ఫ్రెండ్లీ అనమాట సో మాయిశ్చరైజర్స్ పెట్టి దాని మీద మనం కొన్ని సీరమ్స్ అనేది పెట్టొచ్చండి సీరమ్స్ ఎలాంటి పెట్టాలి అని అంటే ఆల్ఫా హైడ్రాక్సిక్ యాసిడ్ గ్లైకాలిక్ తర్వాత మాండిలిక్ బీటా హైడ్రాక్సీ ఇలాంటి ఇతరత్ర కెమికల్స్ ఉన్న వాటికి మనకి మాయిశ్చరైజర్స్ తో పాటు సీరమ్స్ పెట్టొచ్చు అనమాట ఇవి కెమికల్స్ అనగానే భయపడద్దు దానికి తగ్గట్టుగా మనకి సీరమ్స్ తో పాటు పెడుతూ ఉంటే మనకి బెస్ట్ బెనిఫిట్స్ అనేటివి వస్తాయి అనమాట మనము సిట్రిక్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాం కదండి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది డైలీ మనం తాగుతున్నాం కదండి నిమ్మకాయ రసం తాగామనుకోండి సిట్రిక్ యాసిడ్ తాగినట్టే మీరు షుగర్ కేన్ లో తీసుకున్నారనుకోండి గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది కదా దాని నుంచి అది తీసుకోవటం కూడా గ్లైకోలిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది లాక్టోబ్యాసిలస్ ఉంటుంది పెరుగు పాలు వీటిలో కొద్దిగంత లాక్టోబ్యాసిలస్ తోటి లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది అనమాట సో ఈ మోతాదులని మనం తీసుకొని మంచి స్థిరంగా కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని అప్లై చేయటం తోటి బెటర్ గా ఉంటుంది ఇలా నేను చెప్పానని పాలు పెరుగు మాత్రం పెట్టకండి దయచేసి దానితోటి ఇబ్బందులు అనేటివి చాలా మందికి అవుతూ ఉంటుంది సో మాయిశ్చరైజర్స్ అనేది ఈ విధంగా వాడాలండి ఫేస్ వాషెస్ అంటారా చాలా సింపుల్ ఫేస్ వాషెస్ అండి ఫేస్ వాషెస్ లో మనం ట్రై చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది మన చర్మానికి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా కొన్నాళ్ళు మనం స్కిన్ కేర్ అనేది ఇలా మొదలెట్టినాక లేజర్స్ పీల్స్ ఇలాంటి ఇవన్నీ చేస్తుంటే కూడా స్కిన్ లో ఫిట్నెస్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది సో ఇదండి విషయం మంచిగా మనకి ట్రీట్మెంట్స్ అనేటివి స్కిన్ కేర్ రెజిమెంట్స్ అనేది స్టార్ట్ చేసుకొని మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి సో మందులే కాదండి టాబ్లెట్సే కాదు మనకి సింపుల్ స్కిన్ కేర్తో కూడా మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేటివి ఉంటాయి కొన్ని నెలల పాటు మనం చేస్తూ ఉంటే జరగబోయే డ్యామేజ్ అంతా రికవరీ చేస్తూ ఉంటుంది సో ఇదండి విషయం ఇంకేమైనా కానీ మీరు స్కిన్ కేర్ గురించి అడగాలని అనుకుంటే వేరే టాపిక్స్ ఏమైనా మాట్లాడాలి నేను అని చెప్పి మీరు సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు సమయం కుదిరినప్పుడు మీకు ఆ టాపిక్స్ నేను చేసి పెడతానండి వీడియోస్ని ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ని ఈ వీడియోస్ని దయచేసి మీరు షేర్ చేయండి మీ మిత్రులకి శ్రేయభిలాషులకి అమ్మ నాన్నకి అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్లకి మీ మిత్రులకి ఎవరికైనా స్కిన్ కేర్ గురించి అంటే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తాను నేను మీ డాక్టర్ రాజ్ కిరేట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్ లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి నమస్తే